మరి అలాంటి పరిధి రాకుండా అదే బంగారు తెలంగాణ వద్దని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం. మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి కూడా మరి పక్కన పెద్దపల్లి పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక మండలాల్లో నీళ్లు పారుతున్నాయి. మరి మంత్రి నియోజకవర్గంలో రైతాంగానికి నీళ్లు అందడం లేదు. మరి ఈ విషయాన్ని మీరు అనేక సార్లు అధికారులు తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు స్పందించడం లేదు. మరి ఆ విధంగా స్పందించకుండా రైతులు మరి రోడ్ల మీద కట్టి గొడవ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అవసరమా ప్రభుత్వానికి? మరి ఈ యొక్క పోలీస్ యంత్రాంగానికి, ఈ యొక్క ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా మేమేం పనిచేయడం లేదు. మరి ఈ నీళ్ళు కూడా ప్రభుత్వం ఇస్తారంటే మేము రైతులు పొలాలు వేసుకున్నారు, పంటలు వేసుకున్నారు. మరి ఆడతాడు ఇస్తారు ప్రభుత్వం ఆడతాడు ఇవ్వకుండా మరి ఒక కార్యక్రమం ముట్టు రాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వము స్పందించాల్సిన బాధ్యత రైతాంగానికి, ఇది ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నిన్న చేయడం ధరలా మరి నిన్న చేయడం పోలీస్ యంత్రాంగం అధికారులు మాకు హామీ ఇచ్చారు నీళ్ళు వస్తాయని. మరి ఈ రోజు కూడా రాలేదు. మరి ఇక్కడ పెద్దపల్లి పక్క ఉన్నటువంటి గేటును తీస్తే మాకు దగ్గరే ఉన్నటువంటి నీళ్లు వచ్చేది. మరి నీళ్ళు రాకుండా ఇవాళ రైతులు పొలాలు ఉన్నటువంటి రైతులు రోడ్ల మీద రావాల్సి వచ్చింది. ఇవాళ రోడ్ల మీద రైతులు ప్రభుత్వానికి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఇదంతా అవసరమా ప్రభుత్వానికి? ఇదంతా యంత్రాంగానికి అవసరమా? మరి రైతులు నీళ్ళు ఇస్తే హాయిగా రైతులు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి యంత్రాంగం కూడా స్పందించలేము లేదు. పొద్దు నుంచి కూర్చున్నాకనే ఏ యంత్రాంగం ఒక పోలీస్ యంత్రాంగం తప్ప ఎవరు రావడం లేదు. పోలీసు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి భయ అధికారులతో మాట్లాడి మేము నీళ్ళు ఇప్పిద్దామని మరి వాళ్ళు కూడా ఎవరు పోలీసు లేదని చెప్తున్నది. మరి ఇట్లా అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం ఏది కూడా స్పందించకుంటే మరి మా పరిస్థితి ఏంది? మరి వాళ్ళ శాంతి భద్రత సంబంధించి ఏర్పడే అవకాశం ఉంది. మరి దానికి పోలీసులు కంట్రోల్ తప్పితే మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంటుంది. రైతులకు కావాల్సిన నీళ్లు మరి నీళ్లు నిధులు నియామకాలైనటువంటి ప్రభుత్వం ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇవ్వకుండా రైతులంగా చంపడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్గా రావాలి, మాకు న్యాయం చేయాలి. ఇప్పుడున్నటువంటి కాలువలన్నీ కూడా వారం రోజులు ఆడతాడు ఇస్తానటువంటి కాలువలు కూడా ఒకరోజు కూడా రావడం లేదు. పోలీసు యంత్రాంగాన్ని బట్టి మేము పరిశీలన చేస్తామని ఒక దిక్కు మంత్రి గారు అంటున్నారు, పదే పదే ఎగరెండిపోద్దని అంటున్నాడు. మరి ఎగరెండిపోవడం కాదు, అసలు పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మరి ఆ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు? మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు? మరి అధికారులు ఎక్కడ ఉన్నారు? పోలీసులు మాత్రం, పోలీసు యంత్రాంగం మాత్రం మా ముందే కనిపిస్తున్నది. వాళ్ళందరూ వాళ్ళ సమస్య వచ్చింది కాబట్టి మీరు ఆపు చేయాలి అంటున్నారు. మేము ఆపు చేసే ప్రసక్తి లేదు. ఏదేనికని ఇవాళ మామూలు 10 మంది చూసి వాళ్ళ అంటున్నారు కావచ్చు పోలీసు యంత్రాంగం మీరు అంత ఏం చేస్తారనే ఒక ప్రశ్న ఉండవచ్చు. కానీ అది నిజం కాదు. మమ్మల్ని ముట్టుకుంటే మొత్తం మంచి కాన్స్టిట్యూన్సీ కూడా రైతాంగం కదిలి వస్తారు. మరి ఆ దిశగా ప్రయత్నం చేయకుండానే అధికారులు స్పందించి పై వారికి చెప్పి మాకు ఇవాళ సాయంత్రం వరకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి. దీనిలో భాగంగా వేసవి కాలం పంటకు 8 విడతలు వస్తాయని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటి వరకు 5 విడతలు అయిపోయాయి. అయినా 4 విడతలలో నీరు అందలేదని రైతులను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని వ్యాపోయారు. ఎస్ఆర్ఎస్పీ D83 కెనల్ ఏఈ వచ్చి చెప్పి ధర్నా విరమించలేదని, చివరికి పెద్దపల్లి సిఐ బసంత్ నగర్ రాజేందర్ ఎస్ఐ వచ్చి రైతులను నచ్చ చెప్పి రోజు రాత్రికి నీరు వచ్చే విధంగా డిఈ ఆఫీస్కి వెళ్లి రైతులతో డిఈ వినతి పత్రం అందజేశారు. ఎన్టీపీసీ సోలార్ ప్లానెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గోదావరికని ఫంక్షన్ హాల్ నుండి పెద్దపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు. ప్రస్తుతం పెద్ద బొంకూర్ MPTC కాలిపాకల సంపత్ కుమార్ 20 ఎకరాల 3 గుంటల స్థలాన్ని తనదంటూ కలవేని కొమరయ్య సిపి విక్రమ్జిత్ దుగ్గల్కి వినతి పత్రాన్ని అందజేశారు. కలవేని రాజయ్య, కలవేని మల్లమ్మ, కలవేని లక్ష్మి, కలవేని భూమమ్మ వారసులమని తన తండ్రికి వీలునామా ద్వారా వచ్చిన ఆస్తి భూమిని ఆయన తమ్ముడు కలవేని శంకర్, పెద్ద బొంకూర్ VRA అయిన కలవేని శంకర్ అందరికీ వారసత్వంగా అందజేసిన భూమి. ఒక్కరి పేరు మీదనే భూమిని రిజిస్టర్ ద్వారా సర్వే నెంబర్ 123లో గల విస్తీర్ణం 2 ఎకరాల 24 గుంటలు, సర్వే నెంబర్ 607లో 7 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, ఎలాగైనా అందరికీ వర్తింపజేసి న్యాయం చేయాలని కోరుకున్నారు. ఆయన ఆస్తి నాన్న వాళ్ళు 3 అయితే ఒకలే కలవేని శంకరును ఆయనకు అండగా MPTC ఉంది. ఇద్దరు కలిసి అక్రమంగా మా తాత సంపాదించిన ఆస్తి అంతా కబ్జాలు చేసుకొని అమ్ముకుంటారు. మేము మా తాత అసలు ముందుకు పోతే దాడి చేస్తారు, మా పైన కేసులు పెడతారు. ఇవన్నీ ఎన్నో రకాలు కలిసారు. ఇవాళ కలిసినాక ఏసీబీకి రాసింది. మాకు ఇది మా భూమి మాకు కావాలని కొట్టాడుతున్నాం సార్. మాకు ఇది న్యాయం జరగాలని ఏసీబీని కలిసి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబొంకు గ్రామంలో కలవేని శంకర్ అనే VRA మరియు కార్పాకల సంపద MPTC వీరిద్దరు కలిసి కలవేని భూమి అనే వారసులకు వచ్చినటువంటి 20 ఎకరం భూమిని వీరిద్దరు కప్పేసి అమ్ముకున్నారు. వారి వారసులైనటువంటి కలవేని రాజయ్యకు మరియు కలవేని బొమ్మరయ్యకు ఇవ్వకుండా వాళ్ళు అమ్ముకున్నారు. ఇవే కాకుండా వాళ్ళు
ఇసుక మాఫియా కలవే నరే మన మిట్టపల్లి నరేష్ అనే వ్యక్తిని ఇసుక మాఫియా అనేది పెట్టుకొని కలెక్టరేట్కు లక్షలాది రూపాయల ఇసుక కూడా తరలించారు. అదే కాకుండా గ్రామంలోని అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ కాకుండానే లక్షలాది రూపాయల వంటి రూపాయలు తీసుకొని వాళ్ళకు పట్టాలు దొంగ పాస్బుక్ ఇచ్చి పట్టాలు చేశారు. ఇదే కాకుండా కళ్యాణ లక్ష్మి పిల్లగాళ్ళ విట్నంలో కూడా కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా కార్పాకల సంపతి పైసలు వాళ్ళ చెక్కులు తీసుకొని కూడా 50 రూపాయలు అది చేసిండు. అంతేకాకుండా ఈ ఎంపీడీ సంపద యొక్క ఇన్లీగల్ యాక్టివిటీస్ టోటల్ బహిర్గతంగా విచారణ చేసి గ్రామంలో కొంచెం అలజడిని మొత్తం తొలగించాలని చెప్పి పెద్దపల్లి బాధితులు పెద్దపల్లి జిల్లా చుట్టుపక్కల ఉన్నారు, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సిపి గారికి ఫిర్యాదు చేసిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదార్కని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో టైలర్స్ డే. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్టార్ రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు. నిన్న జరిగిన రైతుల ధర్నాకి అధికారులు స్పందించకపోవడంతో మళ్ళీ ధర్నాకి దిగిన రైతులు. భూమి కబ్జా విషయంలో సదర్ బాధితుడు, సిపి విక్రమ్జిత్ దుగ్గల్ కి వినతి పత్రం. ఎన్టీపీసీ సోలార్ ప్లానెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.